రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడికి వైద్య సేవలు కాకినాడ జిల్లా తుని మండలం తునిలో మానవత్వం చాటుకున్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వుడ్ పది మందికి సేవ చేయాలనే తపన ఉండాలే గాని తన మన అనే భేదం లేకుండా ఉండడంలో నాసా వుడ్ కుటుంబం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది దానికి పలు సందర్భాల్లో ఆ కుటుంబం దంపతులు చేస్తున్న సేవలే నిదర్శనం బుధవారం స్థానిక జాతీయ రహదారి కోట్టం సెంటర్లో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వృద్ధుడు తీవ్ర గాయాలతో స్పృహ లేని స్థితిలో ఉండగా అటుగా వెళ్తున్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఎన్ వుడ్ బాధితుల్ని గుర్తించి స్వయంగా సొంత వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు అనంతరం స్వయంగా తానే బాధితుల్ని స్ట్రక్చర్ పై కూర్చోబెట్టి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు డాక్టర్తో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు గాయపడిన వృద్ధునికి ఐదు పేల రూపాయల వైద్య ఖర్చుల నిమిత్తం సహాయాన్ని అందజేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఆయన స్పందించిన తీరు సేవలపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు